the Lord.
అయ్యా నీ మేలులన్నీయు తలంచలేదయ్యా, నీ గొప్ప కార్యాలు ఊహించలేదయ్యా, నీ మేలులన్నీయు తలంచలేదయ్యా, నీ గొప్ప కార్యాలు ఆడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు తలంచలేదయ్యా, నీ గొప్ప కార్యాలు ఊహించలేదయ్యా, నీ మేలులన్నీయు తలంచలేదయ్యా, నీ గొప్ప కార్యాలు. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అందరూ వదిలేసినా కున్నావు, దుఃఖము ముంచేసిన నన్ను పైకి లేపావయ్యా. అందరూ వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు, దుఃఖము ముంచేసిన పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఏసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు తలంచలేదయ్యా, నీ గొప్ప కార్యాలు. పోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరు కారి వేసారిపోయాను. ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించినావు, ఊహించని నీ మేలతో నన్ను తృప్తి పరిచావయ్యా. పాడకుండా బ్రతుకలేనయ్యా, ఏసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు తలంచలేదయ్యా, నీ గొప్ప కార్యాలు ఊహించలేదయ్యా.
భూలించలేదయ్యా, నీ మేలులన్నీయు తలంచలేదయ్యా, నీ గొప్ప కార్యాలు పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. దేవుని యందు ప్రేమైన వారలారా, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మానవుని యొక్క జీవితంలో దేవదేవుడు మానవుని సృష్టించిన అనంతరం దేవుని యొక్క ప్రాథమిక ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఆ ఉద్దేశానుసారంగా మానవుడు భూమి మీద దైవం యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా నిర్వర్తించి నిర్వహించి దేవుని యొక్క రాజ్యాన్ని, సమతుల్యత కలిగినటువంటి సమాజాన్ని, సౌభ్రాతృత్వం కలిగినటువంటి మానవ జాతిని దేవునితో మానవుడు, మానవునితో మానవుడు, మానవుడు సహ సృష్టి సంపూర్ణంగా సఖ్యత కలిగి ఒక సమసమాజముతో కూడినటువంటి సుహృద్భావమైనటువంటి విశ్వాన్ని నడిపించాలి, జరిగించాలి, స్థాపించాలి అన్నటువంటి ఒక మహా గొప్ప ఉద్దేశముతో మానవుని యొక్క నిర్మాణం జరిగిందన్నటువంటి విషయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క భావానికి, దేవుని యొక్క ఆలోచనకు అక్షర రూపం కల్పించడంలో పరిశుద్ధమైనటువంటి గ్రంథమైన బైబిల్ మానవ జాతిని నేటి వరకు కూడా దేవుని యొక్క సంకల్పం సిద్ధింపజేసేటువంటి దిశలో నడిపిస్తూ ఉంది. మానవుడు తాను జన్మించినటువంటి ఉద్దేశాన్ని తన జీవితంలో ప్రప్రథమంగా ఎరగడమే సగ జీవితంలో వారు సంపాదించినటువంటి విజయము అని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు. మానవుడు జన్మించిన అనంతరం నా జన్మ యొక్క కారణం, నా జన్మ ఏ విధంగా సాకారమవుతుంది, నా జన్మల వలన జన్మనిచ్చినటువంటి దైవానికి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, జన్మించినటువంటి కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి, లోకానికి, విశ్వానికి నా జన్మ ఏ విధంగా ఒక గొప్ప కారణముతో కూడినటువంటి జన్మ అన్నటువంటి ఈ జిజ్ఞాస లేదా ఈ స్పృహ ఒకవేళ మనిషి యొక్క మస్తిష్కంబులో దాని గూర్చినటువంటి ఒక పూర్ణమైనటువంటి అవగాహన కలిగితే ఆ జన్మ సార్థకమైనట్టే. ఈ జన్మ సార్థకము చేసుకోవడానికి మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కింకర్తవ్యం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవదేవుడు అనేక సందర్భాలలో తన యొక్క భక్తులతో, ప్రవక్తలతో, పవిత్రాత్మ యొక్క ప్రేరేపణతో మానవ జాతికి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా అనేక సందేశాలను మానవ జాతికి అనుగ్రహించినాడు. మానవ జన్మ సార్థకతకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మరి భక్తులు రాసినటువంటి, సొలొమోను మహారాజు రాసినటువంటి సామెతల గ్రంథం 25:28 మహా గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను వారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే,
ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొని లేనివాడు కూడా అంతే అన్నటువంటి సత్యము సొలొమోను మహారాజు అనుభవపూర్వకంగా మనకు సెలవిస్తున్నటువంటి మాట. మానవుని యొక్క జీవితంలో జీవితము సార్థకము కావాలన్నా దానికి కావలసిన ప్రధాన లక్షణము స్వీయ క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేటువంటిది మానవుని అత్యున్నతమైనటువంటి శిఖరాగ్రాలు చేర్చడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయువు పట్టుగాను, ఒక ప్రధానమైనటువంటి ఇంధనముగాను అది మానవుని యొక్క జీవితంలో ఎదగడానికి, వర్ధిల్లింపు చేయడానికి దోహదపడుతుందన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సెలవిస్తున్నటువంటి మాట. ఎవరి జీవితంలో అయితే క్రమశిక్షణ కలిగి ఉంటారో వారి యొక్క జీవితంలో నైతికమైనటువంటి విలువలతో పాటు నైతికత అనేటువంటివి కూడా ప్రతి పనిలో వారు సమర్థవంతులుగా చేయగలగడానికి కావలసినటువంటి శక్తి కలిగి ఉంటారు. వారి ఉద్దేశాలు సాఫల్యమవుతాయి. క్రమశిక్షణ కలిగినటువంటి వారికి పరిధులు ఉంటాయి. క్రమశిక్షణతో వారు జీవితాన్ని అత్యున్నతమైనటువంటి విజయంలోనికి నడవగలుగుతారు. క్రమశిక్షణ రూపించినటువంటి జీవితాలు అర్ధాంతరముగానే అంతమైపోయినటువంటి దాఖలాలు అనేకములు చరిత్రతో పాటు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు యెహోవా దేవుడు మనకు ఉదాహరణలుగా మన ముందు ఉంచగలిగినాడు. చాలా సందర్భాలలో కష్టపడుతున్నాం, శ్రమిస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మతపరమైనటువంటి ప్రతి విధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నాం, దేవుడు సెలవిచ్చిన ప్రతి ఆజ్ఞను శిరసావహిస్తున్నాం అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ జీవితములో నీవు సాధించవలసినటువంటి నీ గమ్యాన్ని నీవు చేరుకోలేకపోతున్నావు, ఇవి చేసినవన్నీ అనంతరము కూడా సాధించలేకపోతున్నావు అని అంటే మన యొక్క అంతరాత్మలో మన యొక్క ఆత్మ ప్రబోధాన్ని లేక మన యొక్క అంతఃకరణలో మనల్ని మనము స్వీయ పరీక్షణ ఆత్మావలోకనము చేసుకోగలిగితే మనము తెలుసుకోగలిగినటువంటి సత్యం ఏంటనంటే క్రమశిక్షణ రాహిత్యము మనల్ని జీవితంలో విజయపు బావుట ఎగురవేయలేకపోతున్నదన్నది నిర్విధాంశమైనటువంటి ఒక సత్యం. ఇటు విషయంలో పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మంది భక్తులను చూస్తాం. పవిత్ర గ్రంథంలో దానియేలు భక్తుని మనం చూస్తాం. చెరగొట్టబడినటువంటి దానియేలు బబులోను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఒక యవన కుమారునిగా కౌమార దశలో నుంచి వృద్ధాప్య దశలో వరకు క్రమశిక్షణ కలిగినటువంటి లేదా క్రమశిక్షణనే కంకణముగా ధరించినటువంటి ఒక యవనస్థుడు విజయోత్సవపు జీవితాన్ని ఏ విధంగా జీవించినాడో కళ్ళకు కట్టినట్టు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు మనకు చాలా సందర్భాలు చాలా స్పష్టంగా మనకు బోధించినాడు. దానియేలు జీవితంలో వారి యొక్క విజయం వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని మనం ఒకవేళ ధ్యానించగలిగినా, శోధించగలిగినా, పరిశోధించగలిగినా అట్టి దానియేలు జీవితంను గూర్చినటువంటి ఒక క్షుణ్ణమైనటువంటి పరిపరి విధములైనటువంటి ఆలోచన చేయగలిగిన దేవుని యొక్క కృప ద్వారా దానియేలు చేసినటువంటి ఆ యొక్క క్రమశిక్షణ కలిగిన జీవితమే ఆయన జీవితానికి విజయ బావుట ఎగురవేసిందని చెప్పడంలో ఏ సందేహమో అక్కర్లేదు. దానియేలు తన జీవితకాలం అంతట్లో కూడా భౌతికమైన క్రమశిక్షణకు కట్టుబడ్డాడు. దానియేలు తన జీవితం అంతట్లో కూడా మానసికమైన క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నాడు. దానియేలు తన జీవితం అంతట్లో కూడా ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణకు కట్టుబడ్డాడు. ఎక్కడ కూడా తల్లిదండ్రులు తనకు నేర్పించినటువంటి విశ్వాసాన్ని, తల్లిదండ్రులు తను పెంచినటువంటి విధానాన్ని, లోకము లోక అనుసారమైనటువంటి సంప్రదాయాన్ని సంస్కృతికి ఎక్కడ కూడా దానియేలు రాజీ పడకుండా వారు చేసినటువంటి పోరాటంలో క్రమశిక్షణ కలిగి
తన దేహాన్ని, తన ఆత్మను, తన మనస్సును, తన యొక్క దైవాన్ని ఆధ్యాత్మికత విషయంలో కోటి కష్టాలు దానియేలు జీవితంలో అనుభవించినప్పటికీ రాజీ లేనటువంటి పోరాటము చేసి రాజు యొక్క స్థాయికి దానియేలు ఎదగగలిగినాడు. మిత్రమా, క్రమశిక్షణ నీ భౌతికమైనటువంటి దేహానికి ఆయుష్ను కలిగిస్తుంది. దానియేలు తన యొక్క భౌతిక దేహానికి తీసుకోవలసిన ఆహార నియమము విషయంలో రాజీ పడలేదు. దేవునికి విరుద్ధమైనటువంటి ఏ ఆహారాన్ని కూడా ఆయన భుజించడానికి ఇష్టపడలేదు. రెండవది, మానసికమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు దానియేలు. మనస్సులో ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ దేవుడు అనేవాడు ఉన్నాడని, భగవంతుడు తనకు తోడుగా ఉన్నాడని, తన ప్రతి ప్రార్థనకు, తన ప్రతి ప్రయత్నానికి, ప్రతి ప్రయాసానికి తనకు ఉన్నటువంటి శత్రువులు తనను ఎదగకుండా ప్రతి నిత్యము కూటమిగా ఏర్పాటు పడి దానియేలును సింహపు బోనులో వేసిన తనలో ఉన్నటువంటి ఆ మానసికమైన ఒత్తిడిని ప్రార్థన ద్వారా అధిగమించగలిగినటువంటి తత్వం దానియేలును రాజు యొక్క స్థాయికి తీసుకుని వెళ్ళగలిగింది. మూడవ గొప్ప లక్షణము క్రమశిక్షణలో దానియేలులో మనం చూడగలిగింది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణ. దానియేలు కేవలము దైవము మీద, ప్రార్థన మీద ఆధారపడి జీవించినాడు. అలా జీవించమని భావితరానికి ఆయన నేర్పించినాడు. కష్టము అనేది మానవుని యొక్క జీవితంలో సర్వసహజమైనటువంటిది. శత్రువులు అనేవారు సహజంగా మన చుట్టూ ఉండే ఉంటారు. మనము నచ్చని వారు 24 గంటలు 24/7 మన యొక్క వినాశనానికి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే నీ యొక్క క్షేమము, నీ సంక్షేమమే పరమావధిగా భావించి నీకు ప్రాణము పోసిన పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు నీ అందు ఉన్నాడని, నిన్ను కంటికి రెప్పవల్లే కాపాడుతున్నాడన్నటువంటి ఆ అచంచలమైనటువంటి, ప్రగాఢమైనటువంటి ఆ విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్న ఎడల నీ ఆధ్యాత్మికత క్రమశిక్షణ నిన్ను అత్యున్నతమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి స్థితికి తీసుకుని వెళుతుందని చెప్పడంలో ఏ సందేహము అక్కర్లేదు. ఈ క్రమశిక్షణ లేదా స్వీయ క్రమశిక్షణ అనేటువంటిది వ్యవహారికమైనటువంటి గ్రీకు భాషలో దీనిని ఎన్క్రేటియా అన్న పదంతో వాడబడ్డది. ఈ ఎన్క్రేటియా లేదా స్వీయ క్రమశిక్షణ అనే దానికి భావం ఏంటంటే పవర్ ఓవర్ వన్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ మాస్టరీ ఆర్ సెల్ఫ్ కంట్రోల్. దేవుడు నిన్ను తన స్వరూపమందు చేసినప్పుడు నీలో దైవము ఉంచినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ప్రతి మానవుడు గుర్తెరిగి తీరగాలి. దేవుడు నీ యొక్క సంపూర్ణమైనటువంటి మనస్సును, దేహాన్ని, ఆత్మను, ప్రాణాన్ని, ఆలోచనను, నీ యొక్క మస్తిష్కంబులో ఉద్భవించే ప్రతి విధమైనటువంటి ఆలోచన అంతి కూడా నీ యొక్క గుప్పిట్లో ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తి నీ అందు ఉంచి నీకు ప్రాణము పోసినాడు. దిస్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. గ్రీక్ భాషలో ఎన్క్రేటియా అన్న పదం వాడబడ్డది. ఇట్ మీన్స్ యూ హ్యావ్ పవర్ ఓవర్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ స్వీయ క్రమశిక్షణ. ఇంకా ఎవరును నిందించాల్సిన అవసరం లేదు. ఇంకెవరును తప్పు పెట్టవలసినటువంటి అవసరం లేదు. క్రమశిక్షణ రాహిత్యంకి నువ్వు పాల్పడుతున్నావనంటే నీ మీద ఉన్నటువంటి, నీ లోపల నిగూఢమై ఉన్నటువంటి నీ శక్తిని నీవు గుర్తెరగలేదు. నిగూఢమై ఉంచినటువంటి నీ యొక్క బలమును నీవు గ్రహించలేదు. అట్టి గొప్ప శక్తి సామర్థ్యాన్ని దేవుడు నీ అందు ఉంచినాడన్న విషయాన్ని మరచిపోయి క్రమశిక్షణను విడిచిపెట్టి నీవు ముందుకు కొనసాగుతున్నావు అన్నటువంటి సత్యం. క్రమశిక్షణ రాహిత్యానికి నీవే ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. ఇటు క్రమశిక్షణలో భక్తులు అనేక సందర్భాలలో మనతో అనేక విషయాలు ప్రబోధించబడినది. ఇటు క్రమశిక్షణ విషయంలో దానియేలు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే క్రమశిక్షణ దానియేలును ఎంత గొప్ప ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళగలిగిందనంటే ఈ భౌతికమైనది, మానసికమైన క్రమశిక్షణ, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ దానియేలును 70 సంవత్సరాలు
తాను నమ్ముకున్నటువంటి ఈ రాజుకు, రాజ్యానికి, ప్రజలకు వారు నిర్విఘ్నంగా సేవ చేయగలగడానికి దోహదపడి. హీ కుడ్ ఏబుల్ టు సేవ్ హిస్ కెరియర్ ఫర్ నాట్ లెస్ దెన్ 70 ఇయర్స్. హీ కుడ్ ఏబుల్ టు సర్వ్ ద కంట్రీ, సర్వ్ ద పీపుల్. ద బెస్ట్ ఫార్ములా ఫర్ సక్సెస్ ఈజ్ టు హ్యావ్ సెల్ఫ్ డిసిప్లిన్. దానియేలు స్వీయ క్రమశిక్షణ ద్వారా ఆయన ప్రతి అవరోధాన్ని అధిగమించి ఆయన విజయ కేతనము ఎగురవేయగలిగినాడు. దట్ వాజ్ హిస్ అకంప్లిష్మెంట్. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంలో లోకమంతటికి కూడా రక్షణను అందించినటువంటి వారిలో మనుష్య కుమారుడు, దైవ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం నిలువెత్తు సాదృశ్యం, నిదర్శనం. యేసయ్య పాపము తప్ప అన్ని విషయాలలో నీ వలే నా వలే చేయబడి లోకాన్ని జయించి మీరు నేను జయిస్తానని ఆయన మనకు నేర్పించినటువంటి సందేశమే క్రమశిక్షణ కలిగిన జీవితానికి మనకు సాదృశ్యం. క్రమశిక్షణ కలిగిన జీవితానికి పంచసూత్రాలతో నేను నిష్క్రమిస్తాను. దీనిని మనం ఏ విప్ అని అంటాం. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం విజయం మనకు అందించాలి అంటే వన్ నీడ్ టు హ్యావ్ యాక్సెప్టెన్స్, నంబర్ వన్. సెకండ్ వన్, వన్ నీడ్ టు హ్యావ్ విల్ పవర్. అండ్ థర్డ్ వన్, వన్ నీడ్ టు వర్క్ హార్డ్. ఫోర్త్ ఈజ్ ఇండస్ట్రీ. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద పర్సిస్టెన్స్. ఈ 5 సూత్రాలను పాటిస్తే క్రమశిక్షణలో నీవు ఎదగగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు ఇచ్చినటువంటి రక్షణ జీవితానికి అర్థముంది, జీవితానికి పరమార్థం కలుగుతుంది. దేవుని ఆశీస్సులు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.